ఎవరు దమ్ముకులు ఇతుకెళ్ళే వాళ్ళ ఉన్నాడు. ఇప్పుడు మనం డాక్యుమెంటరీ షూట్ చేయాల్సింది ఇద్దరిదే సార్. ఒప్పుకున్న పెళ్లికి తప్పదు కదా. ఏమా రెడీయా? లౌడ్ కొంచెం పెద్దగా మాట్లాడు. స్టార్ట్ చేయనా? మోర్ లౌడ్. స్టార్ట్ చేయనా? కొంచెం సౌండ్ తగ్గించు, ఇక్కడ చెవులు దొబ్బుతున్నాయి. ఈ టోన్ ఓకేనా? పర్ఫెక్ట్. స్టార్ట్ చేద్దామా? సైలెన్స్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా మీకు? ఏంటి గూగుల్ చేస్తానా? అవసరం లేదులేండి. ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే యాక్చువల్లీ ఆలోచనలు అభివృద్ధి చేయడం. మనలాంటి మాలాంటి మిడిల్ క్లాస్ బతుకులు సర్వైవల్కి సరెండర్ అవుతూ సరదాలకు దూరంగా ఉంటూ సర్ప్రైజెస్ బదులు షాకులకు గురవుతూ ఎప్పటికప్పుడు ఐడియా డెవలప్మెంట్ అనే ఆస్తో బతుకుతూ ఉంటాం. హలో, అంత టైం లేదు. ఓన్లీ నీ బ్రేకప్స్ గురించి మాత్రమే చెప్పు. నెక్స్ట్ నాకు టీవీ డిబేట్ ఉంది. ఓకే సార్. బేసిక్గా మనిషికి ఒకటి లేదంటే రెండు, మరీ దరిద్రం అయితే మూడు బ్రేకప్లు ఉంటాయి సార్. అంతకంటే ఎక్కువ ఉంటే పరమ దరిద్రుని అంటారు సార్. చెప్పేది వినండి సార్. చెప్పు. చిన్నప్పటి నుంచి అని చెప్పను కానీ ఊహ వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో మొత్తం 12 బ్రేకప్లు సార్. ఊహ అంటే ఏజ్ అనుకుంటున్నారేమో కాదు, ఊహ అంటే నా ఫస్ట్ లవ్ అండ్ క్రష్ నేమ్. సాగదీసినట్టున్నా సరే, నా పేరు సారంగపాణి, మా తాత పేరు. నాకు తెలిసి ప్రపంచంలో ఇప్పుడు ఇద్దరే హ్యాపీగా ఉన్నారనుకుంటా, ఒకటి నేను, రెండు మోడీ. ఫస్ట్ టైం సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్న ఆనందం నాదైతే, థర్డ్ టైం కూడా గుజరాత్కి సీఎం అయ్యాడని హ్యాపీనెస్ అయింది. ఈ ఫీలింగ్ చాలా బాగుంది కదా. సినిమాల ప్రభావమో సొసైటీ ఎఫెక్టో తెలియదు కానీ నాకున్న ఒకే ఒక గోల్ లవ్ మ్యారేజ్. ఫ్యాంటసీలా అనిపించినా సరే నాకెందుకో అది ఎలా అయినా రీచ్ అయిపోతాను నమ్మకం నాకు. ఆ నమ్మకంతోనే ఆ రోజు ఊహకి ఫస్ట్ టైం ప్రపోజ్ చేద్దాం ఫిక్స్ అయిపోయాను. ఏం చేస్తున్నావురా? ఈరోజు ఊహ వస్తుందంటవా? అరే వస్తుంది లేరా క్లాస్ ఇన్ ఫస్ట్. ఆ బొంగులో క్లాస్ ఎవడంటాడు? నువ్వేను నీ సావు నువ్వు సావు. దీనినే కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. పాణి రే సారంగం పాణి సార్, నేను ఇక్కడ క్లాస్ చెప్తుంటే నువ్వేంటి అక్కడ చూస్తున్నా? సార్ అది అయిపోయాడు రైడు. లేవగలే అడు చూస్తున్నామేంట్రా సార్? అది డాడీ ట్యూషన్ ఫీజ్ తీసుకొస్తానని చెప్పారు సార్, అదే చూస్తున్నాను సార్. వస్తారేమోనని. అవునా? వచ్చారా? కింద వెయిట్ వస్తానని చెప్పారు సార్. మీరేమో కంగారులో క్లాస్ స్టార్ట్ చేస్తారు, నేనేమో పైకి వచ్చాను. క్లాస్ దేవంద్రా, నీ సపరేట్గా క్లాస్ తీసుకుంటా కానీ కిందకెళ్ళి ఫీజు తెచ్చాయి. అసలే వినాడు కింద వెయిట్ చేస్తాను అనుకుంటా. మీరు సూపర్ సార్. అరే సిద్ధు సార్, వీడు మొన్నే కదా ఫీజు ఇచ్చేసాడు ఈ మంత్ది, మళ్ళీ ఫీజు అంటాడు ఏంటి? అది నెక్స్ట్ మంత్ అయ్యింటా సార్. ఏదైతే ఉందో మనకు కావాల్సింది ఫీజు. అమ్మో బచాయించడం. చదవండి, మీరు చదవండి. ఓకే సార్, ఓకే. ఎక్కడికి? కూరగాయలు కొనడానికి వస్తావా? ఏయ్ జోకు, టెర్రస్ పైకా? లేకుంటే ఇంకెక్కడికి? నీకు తెలీదా ఈరోజు ట్యూషన్ లేదు? అవునా? ఎందుకు? అబాబా, రీజన్ చెప్పాలి కదా. అది అది చెప్పు. ఏంటో అది?
మన సారు చెయ్యి విరిగింది, ఇప్పుడే అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్లారు మేడమ్. అవునా? మరి సార్ చెయ్యి విరిగితే మేడం ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లారు? అమ్మిందినమ్మ, ఇది లాజిక్ బాగానే ఫాలో అవుతుంది. ఎందుకంటే చెయ్యి విరగొట్టింది మేడమే కదా, అందుకే మేడమే స్వయానా సార్ని తీసుకెళ్లారు హాస్పిటల్కి. మేడమే చెయ్యి విరగొట్టి మేడమే హాస్పిటల్కి తీసుకెళ్లారా? అబ్బా, ఇప్పుడు నీకు రీజన్ కావాలా లాజిక్ కావాలా? ట్యూషన్ లేకపోవడం కావాలి. మరి అదే కదా నేను కూడా చెప్పింది. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అమ్మ బాబు, దీన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. అర్థమైంది, వీళ్ళు కూడా మేడంతో పాటు హాస్పిటల్కి వెళ్ళారు కదా. నువ్వు బ్రిలియంట్ ఊహ, ఇలా చెప్పగానే అలా క్యాచ్ చేస్తున్నావు. బాగుంది, టాలెంట్ మంది తెలుస్తుందిలే. సరే మరి నేను ఇంటికి వెళ్ళి టెక్ ఎంట్రీ ఆడుకుంటా. ఊహ ఏంటి, పిలిచావా అరిచావా? అరుస్తూ పిలిచాను. సరే చెప్పేంటో. అది అది చెప్పు. అది నాతో పానీపూరి తింటావా? నో సారీ బాయ్. అంటే పానీపూరి అంటున్నావు కదా, సరే పద. ఏంటి నీలో నువ్వే గునుక్కుంటున్నావు? ఏం లేదు, నువ్వు తిను తర్వాత చెప్తా. నాది అయిపోయింది, బిల్ కట్టేసి. చాలా చెప్పేంటో, ఏదో చెప్తా అన్నావు ఇందాక, ఏదో మాట్లాడుకుంటున్నావు కూడా. అయ్యా అయ్యా, నాకు నాకు నువ్వు అబ్బా నీ సాలు నాకు, చెప్పేంటో. అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటి సార్ చెయ్యి విరగడం అబద్ధమనేనా? అమ్మో సార్ చెయ్యి విరగలేదని నీకెడ తెలుసు? ఎందుకంటే నిన్ననే మేడం ఊరెళ్ళారు కాబట్టి. మరి తెలుసుకోవడం నాతో ఎందుకు వచ్చావు? నీతో ఏం రాలేదు, నాకు పనుండి వచ్చాను. అవునా? సరే ఫస్ట్ నువ్వు చెప్పు, ఏదో చెప్తా అన్నావు ఇందాక. అది 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 అబ్బా టీవీ సీరియల్ లాగా లాగ్ చేయకు, చెప్పేంటో. అది అది ఐ లవ్ యూ. ఇక్కడ నుంచి వద్దులేండి సార్, క్రిస్టు చాలా అంటే చాలా వరస్ట్ ఉంటది. ఏంటి లాగ్ పెట్టి కొట్టిందా? అలా కొట్టినా పెద్ద బాధపడమని కాదు సార్. మరి ఇంకేం చేసింది? సరే నువ్వు ఇప్పుడు ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తెలీదు, మేబీ ఎస్. నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే పాని. కానీ కానీయా, ఏమైంది మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమా? నేను ఒప్పిస్తా. నో నో అది కాదు. మరి గేటి ప్రాబ్లం? కానీ కానీ నాకు నాకు అన్నిసార్లు నాకే చెప్పు త్వరగా. అది కాదు, నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. ఐఎమ్ కమిటెడ్. వాట్? ఎవరు? మన చోషన్లో నిఖిలా? కాదు. మీ బావ సిద్ధార్థ? కాదు. మన స్కూల్లో ఇంకెవరైనా? కాదే. మరి ఇంకెవరే? ఏమైందయ్యా, అసలేం చూసావు నువ్వు? ఇంతకు ఎవరు అతను? చెప్పాను కదా సార్, క్రిస్టు మరి వర్షం ఉంటుందని, వదిలేండి. చెప్పు బే. హాయ్. నమస్తే.
ఆటోవాడా? ఆటోవాడా కాదు, వాలా, ఆటోవాలా. సరిగ్గా చూడు, బాడీలో ఒక డెప్త్ కనిపిస్తుంది. వీణి కలవడానికే వచ్చాను. ఎలాగో లేట్ అవుతుంది కదా అని నీతో పానీపూరికి వచ్చా. హాయ్ బేబీ. హాయ్ బేబీ. కాదు, మీ అన్నతో ఏం చేస్తున్నావు ఇడా? నడు, పార్క్ పోయి పాప్కార్న్ తిందాం. దరిద్రమో దారుణమో తెలియదు కానీ నాకెందుకో అది అన్అఫీషియల్ బ్రేకప్ అనిపించింది. ఆ ఒక్క కొటేషన్ ఏడి నాకు వచ్చుంటేనా, ఆ నిబ్బా ఏజ్లోనే ఊహ నాకు పడిపోయేది కదా అనే థాట్ ఆ తర్వాత నన్ను చాలా రోజులు బాధపెట్టింది. అది బాధ అన్నం కన్నా పైచ్చ ఉంటాం మెట్రమ్లే. వెల్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఫస్ట్ క్రష్ ఊహ. ఒకవేళ తను ఇప్పుడు నా లవర్ అయి ఉంటే ఆహా, ఆ ఊహే ఎంత బాగుందో.